నమస్కారం టీఎఫ్సీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వినాయక చతుర్థి శుభాకాంక్షలతో వినాయకాన్ని పూజించడానికి ఆవశ్యకత ఏంటి ఎందుకు చేయాలి విఘ్న వినాయకుడ యొక్క పూజలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి ఒక్కొక్క వస్తువు యొక్క ప్రాధాన్యత ఏమిటి ఎందుకంటే మన భాగ్యనగరంలో వినాయకుడి యొక్క ప్రతి పందిరిలోనూ ప్రత్యేకమైన ఆకర్షణ విఘ్నేశ్వరుడి యొక్క రూపం విఘ్నేశ్వరుడికి ఇచ్చేటువంటి లడ్డు చివరికి దాన్ని వేలం వేసి తద్వారా దాన్ని పాడుకునేటువంటి వేలంలో వచ్చేటువంటి దానికి వచ్చేటువంటి విలువ ఇలాంటి విశేషాలన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి అసలు విఘ్నేశ్వరుడిని ఎందుకు పూజ చేయాలి తొలి పూజ ఎంతమంది దేవుళ్ళు ఉన్నా విఘ్నేశ్వరుడికే ఎందుకు చేయాలి అదేవిధంగా వచ్చేసి విఘ్నేశ్వరుడికి శివుడు విఘ్నాధిపత్యం ఇవ్వడానికి గల కారణం ఏమిటి ఇక్కడ విఘ్నేశ్వరుడు యొక్క రూపాన్ని చూసినట్లయితే మీకు తొండంతోను ఒకే దంతంతోను పెద్ద చాట్ల లాంటి చెవులతోనూ పెద్ద కడుపుతోనూ చిన్న కళ్ళతోనూ కనపడేటువంటి రూపం ఓంకారానికి ఏదైనా రూపం ఉంది అంటే అది గణపతి రూపం ఓంకారం ఎక్కడి నుంచి జనించింది శివుడు డమరకంలోంచి పుట్టుకొచ్చింది అంటే శివుడి ఢమరుక ధ్వనిలోంచి ఓంకారం జరించినప్పుడు ఆ ఓంకారంతో పాటు విఘ్నేశ్వర సంబంధమైనటువంటి రూపానికి అంకురార్పణ జరిగింది పార్వతీదేవి తన స్నానం చేసేటప్పుడు అభ్యంగన స్నానం చేసినప్పుడు ఒంటికి నలుగు పిండి పెట్టుకొని ఆ నలుగు పిండిని నలచగా వచ్చి పడినటువంటి దాన్ని అంతటినీ తీసి ఒక బాలుడి రూపం చేసి దానికి ప్రాణం పోసి ఆ బాలుడికి ఒక ప్రత్యేకమైనటువంటి నామం పెట్టి ఆ బాలు తన యొక్క పుత్రవాత్సల్యంతో చూసుకుంటోంది అని చెప్పేసని వినాయక చవితిథి కథలో వినాయకుడి యొక్క ఉత్పత్తి జరిగిందని చెప్తాడు అంటే శక్తి ప్రేరణ ఒక రూపానికి జరిగింది దానికి శివుడు అంతిమమైనటువంటి రూపాన్ని ఇచ్చాడు తను గజాతుల సంహారం తర్వాత తిరిగి వచ్చినటువంటి పరమేశ్వరుడు కైలాసం లోపలికి వెళ్ళపోతే బాలుడు అడ్డగించి పరమేశ్వరుడిని ఎదుర్కొంటాడు పరమేశ్వరుడు కోపంతో తన సోలంతో ఆ బాలుడి శిరస్సుని ఖండించి లోపలికి వెళ్తాడు తర్వాత పార్వతీదేవి విషయం తెలుసుకొని బాధపడుతుంటే పార్వతినికి సంతోషం కలిగించడం కోసం తను తెచ్చిన ఆ గజాసురుడి శిరస్సుని గణపతికి అతికించడం జరిగింది ఇది విఘ్నేశ్వర ఉత్పత్తికి గజా గజాననుడు అనేటువంటి రూపం కలగడానికి కారణంగా మనకు వినాయక చతుర్థి కథలో ఉన్నటువంటి విషయం అంటే ఓంకారం అనేది ఒక రూపం ఏర్పడితే అది క్రమంగా ప్రారంభమైంది శక్తి దగ్గర స్త్రీతో ఇక్కడ సృష్టిని ప్రారంభించే శక్తి స్త్రీకున్నది రూపానికి ప్రతిరూపం ఇవ్వలిగిన శక్తి స్త్రీ శక్తికి ఉన్నది అలాంటి స్త్రీ స్వరూపమైనటువంటి స్త్రీ శక్తికి ఒక మూలాధారభూతమైనటువంటి అమ్మవారు పార్వతీదేవి పుత్రవాత్సల్యంతో ఒక కుమారుడికి రూపమిచ్చి దానికి శక్తి ఇచ్చి తనకు కాపలాగా ఉంచుకుంటే పరమేశ్వరుడు పితృ సమానమైనటువంటి సృష్టికి పితృస్వరూపంలో ఉన్నటువంటి ఆదిదేవుడైనటువంటి పరమేశ్వరుడు దానికి ఈ ఓంకార ప్రణవ స్వరూపమైనటువంటి ఏనుగు తలను శిరస్సుగా పెట్టి దానికి పునఃప్రాణ ప్రతిష్ట చేసి దానికి రెండోసారి వచ్చేసేసి దానికి ఒక గజాననుడు అనేటువంటి రూపంతో తను కుమారుడిగా స్వీకరించాడు ఈ రెండు అయిన తర్వాత విఘ్నేశ్వరుడికి విఘ్నాధిపత్యం ఇచ్చిన తర్వాత మూడు లోకాలలో జనులందరూ కూడా విఘ్నేశ్వరుడు పూజ చేసి కూడుములు ఉండ్రాళ్ళు ఇవన్నీ నైవేద్యం పెట్టిన తర్వాత ఆ విఘ్నేశ్వరుడు అవన్నీ తిని పొట్టని మోసుకోలేక ఇబ్బంది పడుతూ కైలాసానికి వస్తే అది చూసి చంద్రుడిని నవ్వితే పొట్ట పగిలిపోయి దాంట్లో ఉన్నటువంటి తిన్న పదార్థం మొత్తం కూడా ఆ ప్రదేశం మొత్తం కూడా పడిపోయింది పార్వతదేవి చాలా కోపావేశంతో అంటే ఇక్కడ మనస్సు అనేది ఎంత ప్రభావితం చూపెడుతుందో చంద్రుడి యొక్క స్థితి మనకు కాబట్టి ఈ చంద్రుడికి సంబంధించినటువంటి కొన్ని మనస్సంబంధమైనటువంటి వైకల్యాలు మనోవైకల్యాలు మనస్సు ప్రేరించేటువంటి కొన్నిటిని జయిస్తేనే కానీ మనకు ఒక రూపం కాదు విఘ్నేశ్వరుడు అంటే ఎవరో కాదండి మనలో ఉండేటువంటి సంకల్పమే విఘ్నేశ్వరుడు అందుకనే మూలాధారానికి గణపతి నది దేవతగా చెప్తాం సంకల్పం అనేది దేనికైనా సరే ప్రారంభ రూపం ఏ పూజకైనా ఏ పనికైనా సరే నేను డాక్టర్ కావాలనేది ఒక సంకల్పం చేస్తాడు నేను మంచి విదేశాలకు వెళ్ళాలని ఒక వ్యక్తి సంకల్పం చేస్తాడు లేదు నేను ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి వ్యాపారంలో పురోగమనాన్ని పొంది ఇంత ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితిని పొందాలని ఒకళ్ళు సంకల్పం చేసుకుంటారు ఇవన్నీ విఘ్నేశ్వర రూపాలు ఆ సంకల్పం నెరవాలనంటే మనకు సిద్ధి బుద్ధి తోడ్పడాలి అదే విఘ్నేశ్వరుడు యొక్క భార్యలు సిద్ధి బుద్ధి తోడ్పడితే మనకు వచ్చేది శుభం లాభం అవే విఘ్నేశ్వరుడు గణపతికి యొక్క సంతానం కుమార్తెగా సంతోషి ఆ సంతోషం కలుగుతుంది అంతిమంగా అదే కాబట్టి గణపతి యొక్క తత్వం ఏమిటంటే గణపతిని ఎందుకు పూజించాలి ఆ గణపతి పూజలో ఉన్న తత్వం ఎందుకు అంటే గణపతి అంటే వేరే కాదు మన ముందున్నటువంటి కలసము కాదు గణపతి మన ముందున్నట్టు విగ్రహము కాదు లేకుంటే పసుపు రూపంలో ఏర్పరిచిన ముద్ద కాదు మన సంకల్పానికి ఒక పిండ రూపం ఇస్తే ఏదైతే ఉందో అది గణపతి ఆ పిండ రూపం దాన్ని ఫలీకలించి ఆ ఫలప్రదమై ఒక జీవిగాను లేకుంటే ఒక చక్క ఒక రకమైన రూపాన్ని పొందటమే మనకు విఘ్నేశ్వర పూజ సాఫల్యమైనట్టు కాబట్టి ప్రతి సంవత్సరం చేసేటువంటి విఘ్నేశ్వర పూజతో ప్రకృతితో మమేకమై ప్రకృతి సంబంధించిన ప్రసార్థ పదార్థాలను తీసుకొని ప్రకృతిని ప్రకృతితో ప్రకృతి ద్వారా పూజించడం అంటే మనం ప్రకృతిలో మమేకమై మనం ప్రకృతిగా మారాలి మనం సేకరించుకునే ద్రవ్యాలని సాహసిద్ధమైనటువంటి ద్రవ్యాలు ఇవాళ చాలామంది మేమేంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పూజ చేస్తే తప్ప ఏంటి అనేది మాట్లాడుతున్నారు అవన్నీ కాదు ప్రకృతి అనేది మట్టి దాంట్లో ఏంటంటే భూ గంధస్వరూపం ప భూమికే ఐదు రకాలైనటువంటి పంచతత్వాలతో పూర్ణ పూర్ణస్వరూపం శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఒక భూతత్వానికే ఉంటాయి అలాంటి పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని కలిగినటువంటి భూమిని గ్రహించి దానికి ఒక రూపం వేస్తే అది విఘ్నేశ్వరుడు అయింది ఆ విఘ్నేశ్వరుడికి గంధం పుష్పం పత్రం ఫలం తోయి అదేవిధంగా ధూపం దీపం నైవేద్యం షోషోపచార పూజల అంతరార్థం ఏంటంటే చివరికి నీరాజన మంత్రపుష్పాలు ఇచ్చే సమయానికి మన శరీరంలో గణపతి పూర్తిగా ఆవిష్కరించబడాలి మన శరీరంలో మన సంకల్పంలో మన యొక్క సర్వత్ర మనం పిలిచేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కనుక గణపతి స్వరూపం ఆవిష్కరించబడి లడ్డూకం అనేది మళ్ళీ ఒక రకమైనటువంటి ఇంకొక పూర్ణమైనటువంటి స్వరూపానికి మనం దానికి సృష్టి చేయగలగాలి అంటే మనం సఫలీకృతమైనటువంటి ఫలితాన్ని పొంది మళ్ళీ ఇంకొక సఫలీకృతమైనటువంటి ఫలితాన్ని పొందడం కోసం ప్రేరణ కల్పించే విధమైనటువంటి రూపాన్ని రూపకల్పించాలి అది కూడా మధురమైనటువంటిది ఇప్పుడు గుండ్రంగా చాలా ఉంటాయి లడ్డూ ఎందుకు అంటే గణపతికి లడ్డూకు ముద్ర ఎందుకు ప్రీతి అయింది అంటే లడ్డూ అనేది ఏంటంటే చాలామందికి తను చూసినప్పుడే ఆనందం కలుగుతుంది తీపి పదార్థం అనేటువంటి సంతోషంతో దాన్ని తీసుకోవాలనేటువంటి తాపత్రయము ఆత్రత ఒక రకమైన ఇష్టం కలుగుతాయి ఇవన్నీ గణపతి యొక్క అనుగ్రహంతో కలిగి ఇవన్నీ ఏంటంటే మనం చేసేటువంటి సంకల్పం మనతో పాటు తదుపరి ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఆనందాన్ని సంతోషాన్ని ఒక రకమైన ఆశను కలిగించేదై ఉండాలి ఇలాంటి దానికి ప్రేరణగా గణపతి పూజ చేయాలి ఎందుకంటే చాలా చోట్ల ఎత్తుతో పోటీ పడుతున్నారు లేదంటే ఆడంబరమైనటువంటి పూజతో పోటీ పడుతున్నారు ఇవన్నీ వాంఛనీయమైనప్పటికీ కూడా వీటితో పాటు భక్తి లోపించినటువంటి పూజ ఏ రకమైన ఫలితాన్ని ఇవ్వదు ఎదుటి వాళ్ళ మీద పోటీతో పాటు ఎదుటి వాళ్ళు భక్తితో పోటీ పడండి గణపతి యొక్క పూర్తి సాక్షాత్కారాన్ని పొందడం కోసం చేయండి ఇప్పుడు మీరు గణపతి పూజను ఎలా చేయాలని గణపతి అధర్మన పరిషత్ చెప్తుంది యో దూర్వాంకురేర్యతి సవై శ్రవణోపమా భవతి కుబేర సంబంధమైనటువంటి సంపద ఇవ్వటం కోసం గరిక పోచ్చలు గణపతికి సమర్పించండి దాంతో కుబేరుడితో సమానమైన ఐశ్వర్యం కలుగుతుంది యో లాజేర్యతి సైశోభాన్ భవతి మంచి పేరు ప్రతిష్టలు వాళ్ళకు పేలాలతో గణపతి హోమం చేయండి యో మోదక సహస్రేణ నిజితి సవాంఛిత ఫలం అవాప్నోతి ఎలాంటి కోరికైన నెరవేర్చడం కోసం వెయ్యి ఉండాలతో కనుక హోమం చేస్తే గణపతి అన్ని కోరికలు నెరవేరుస్తారు యో మోదక సహస్రే నిజితి సవాంఛిత ఫలం వివాప్నోతి యశ్సాద్య సమిధరి జతి ఆద్యము సమితులతో కనుక హోమం చేసినట్టయితే ససర్వ విద్భవతి ససర్వ విద్భవతి అన్నీ లభిస్తాయి అని చెప్పి గణపతి ఉపనిషత్తు చెప్తుంది కాబట్టి గణపతిని పూజించడం కోసం మీరు ఎంతో ఆడంబరమైనటువంటి ద్రవ్యాలు కాకుండా ప్రకృతి సిద్ధమైనటువంటి పత్రి ప్రకృతి సిద్ధమైనటువంటి గరికలు ప్రకృతి శుభ్ర సిద్ధమైనటువంటి నైవేద్యం అందుకనే నైవేద్యాల్లో కూడా మిగతా అన్నిటికంటే కూడా ఉండ్రాళ్ళు ఏమీ కలపం దాంట్లో బెల్లం అన్ను పిండి బియ్య పిండి కలిపి ఉండ్రాళ్ళు చేస్తాం నీళ్లు ఇంతకుమించి మూడు తప్పితే ఇంకేం కలవు కాబట్టి చాలా ప్రకృతి సిద్ధమైనటువంటి ద్రవ్యాలతో ఏ రకమైనటువంటి కల్తీ లేనటువంటి విధంగా ద్రవ్యాలు భగవంతుడికి సమర్పించి అంతే విధమైనటువంటి గణపతి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం కాబట్టి గణపతి అనుగ్రహం అంటే మనం చేసే ప్రతి పని విజయవంతం అవటమే గణపతి అనుగ్రహం అదే మనం చేసే పనిలో ఉండేటువంటి సూచన మనం ఫలితాన్ని పొందాం ఏ రకమైన సూచన అంటే గణపతి మనకు పూర్ణ ఫలితాన్ని ఎప్పుడు ఇస్తాడు అంటే మనం ఏ రకమైనటువంటి కల్తీ లేని ద్రవ్యాలను కల్తీ లేని మనసుతో భగవంతుడికి సమర్పిస్తే చేసినట్టయితే పూజ అలాంటి పూజను భగవంతుడు స్వీకరించి మనకు కల్తీ లేనటువంటి ఫలితాలను ప్రసాదం చేస్తాడు అదే విశేషం వినాయక చతుర్థి అందరికీ వద్దనుకునే చవితి వినాయకుడికి కావాలి అందరికీ వద్దనుకునేటువంటి కొన్ని జీలేడు కాయలు మారేడుకాయ మన పల్లేరు కాయలు ఇలాంటివి గణపతికి ప్రీతి అయినటువంటి ద్రవ్యాలు వాటి ద్వారా గణపతి సంతృష్టి పొందుతాడు అంటే ఏంటంటే వ్యర్థం నుంచి కూడా అర్థత్వంతమైనటువంటి ఫలితాన్ని సాధించడం గణపతి యొక్క ఉద్దేశం సూక్ష్మబుద్ధితో అందరూ ఇది పనికి మాలింది పనికి రాదని పక్కన పెట్టిన దాని నుంచి అందరికీ ఉపయుక్తమైనటువంటి ద్రవ్యాన్ని సాధించడమే గణపతి పూజ అలా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళందరి యొక్క వాళ్ళందరికీ గణపతి యొక్క అనుగ్రహంతో విశేషమైన ఫలితాలు కలగాలని అందరికీ వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు గణపతి నవరాత్రులు విజయవంతంగాను అందరూ మంచి అనుకూలమైనటువంటి సహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటూ విఘ్నేశ్వర ఆశీస్సులు మీ అందరికీ కలగాలని శుభం నమస్కారం